హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు రెసిపీ ఆలు చెన్న మసాలా కర్రీ, బంగాళాదుంప శనగల కాంబినేషన్తో కర్రీ. ఈజీ ప్రాసెస్లో ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చపాతీ, జొన్న రొట్టెలు, పులావ్, రైస్ ఇలా దేంతో తిన్నా చాలా బాగుంటుంది. మరి తయారీ విధానం చూసే ముందు ఒక చిన్న మాట అండి, మన ఛానల్లో రోజువారీగా చేసుకునే వంటల రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మరి రోజు రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. ఈ సైజులో 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరిగుంచుకోవాలి. 3 టొమాటోల్ని పేస్ట్గా రుబ్బుకోవాలి, టొమాటో ప్యూరీ. ఈ సైజులో 1-3 బంగాళదుంపలు, మరీ పెద్దవి కావు అలాగని చిన్న సైజు అని కూడా చెప్పలేము, ఇలా మీడియంగా ఉన్నాయి. పెద్ద సైజు దుంపలు అయితే 2 తీసుకుంటే సరిపోతుంది. చెక్కు తీసేసి వీటిని ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి. ఇంకా 1 కప్ నానిన శనగలు. నల్ల శనగల్ని 1-8 గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇవి నానిన శనగలండి, మొలకలు వచ్చాయి. మొలకలు రావాలనేం లేదండి, శనగలు నానితే సరిపోతుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దామండి. ఈ కర్రీని డైరెక్ట్గా కుక్కర్లో చేసుకునేలాగా చూపిస్తున్నానండి, చాలా తొందరగా అయిపోతుంది. కుక్కర్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోండి. వేడెక్కిన నూనెలో ఇంత పీసు దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, 1 బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర చిట్టడం స్టార్ట్ అవ్వగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి 1 రవ్వ వేగగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఉల్లిపాయలు లైట్గా మెత్తబడేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కుక్కర్లో చేసుకుంటే ఈ కర్రీ తొందరగా అయిపోతుందండి. స్టార్టింగ్లో చెప్పినట్టు ఈజీ ప్రాసెస్సు, శనగలు, బంగాళదుంపలు ఇవన్నీ ఉడికి రావడానికి టైం పడుతుంది కదండి, అందుకన్నమాట ఇలా కుక్కర్లో చేసేస్తే తొందరగా అయిపోతుంది. ముందస్తుగా కొన్ని బేసిక్ థింగ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈ కర్రీ చాలా తొందరగా చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు మెత్తబడగానే 2 పచ్చిమిర్చి చీలికలు, ఈ తరిగిన బంగాళదుంప ముక్కలు వేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నట్టు 1-2 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. ఇక్కడ 1/4 స్పూన్ వరకు వేస్తున్నాను. మీరు తీసుకున్న శనగలు ఇంకా దుంపల క్వాంటిటీకి సరిపడా మీ టేస్ట్కి తగ్గట్టు కారం చూసి వేసుకోండి. కారంకి కొంచెం తక్కువగా 1/2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదండి టొమాటో ప్యూరీ, అది వేసుకోవాలి. టొమాటో ప్యూరీ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న శనగలు వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకునేలాగా 2-3 నిమిషాలు కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల వేసిన మసాలాలు, ఉప్పు ఈ శనగలకి దుంపలకి బాగా పడుతుంది. కలుపుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో 5 నుంచి 6 విజిల్స్ వరకు రానివ్వాలి. ప్రెషర్ రిలీజ్ అయిందండి, ఓపెన్ చేద్దాము. ఈ ప్రెషర్ పూర్తిగా దిగిన తర్వాతే ఓపెన్ చేయండి. టేస్ట్ చూసి ఉప్పు చాలేదంటే కాస్త వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.